అభివృద్ధి అంటే ఆ మూడైన సిద్దిపేట సిరిసిల్ల గజ్జలు మాత్రమేనా అధికార పార్టీ నేత ఎమ్మెల్యేలు అసహనం మా సెగ్మెంట్లో పట్టించుకోరా అంటూ ఆగ్రహం ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి రోడ్లు డ్రైనేజీ కమ్యూనిటీ పనులపై విజ్ఞప్తులు పెండింగ్ పనులు కొత్త వాటికి మంజూరు లేనట్లే ఇచ్చిన వాటితోనే సరిపెట్టుకోవాలన్న సంకేతం ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి అంటే గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట మాత్రమేనా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ విస్తృత సమయంలో పెండింగ్ కొత్త అభివృద్ధి పనులపై పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి అందజేశారు అయితే ఆ విజ్ఞప్తుల పట్ల కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు పెదవిరిచారు ఉన్న వాటితో సరిపెట్టుకోవాలనే దాన్ని ప్రచారం చేయాలని చెప్పారు చెప్పారని పేర్కొన్నారు దీంతో ఎలక్షన్ టైంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ప్రజలు వాపోయారు ఎమ్మెల్యేలు వాపోయారు గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రాతపూర్వకంగా పలు విజ్ఞప్తులు చేశారు పెండింగ్ డెవలప్మెంట్ వర్క్స్ కొత్తగా రోడ్లు డ్రైనేజ్ పనులకు అనుమతుల కోసం సీఎంకు మొరపెట్టుకున్నారు అయితే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు రావడంతో కేసీఆర్ అసహనానికి లోనట్లు తెలిసింది తొమ్మిదేళ్లుగా ఇంత చేస్తున్నా ఇంకా కావాలంటూ విజ్ఞప్తులు చేయడం ఏంటంటూ ముఖం మీదనే ప్రశ్నించిన సమాచారం ఇప్పటిదాకా చేసిన దానితో సరిపెట్టుకోవాలని వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లని హితవు పలికినట్లు కొత్త కొద్దిమంది ఎమ్మెల్యేలు పెదవిరిచారు దాంతో సీఎంను గట్టిగా అడగలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు ఇదే విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు అనధికారికంగా ప్రస్తావిస్తున్నారు సిద్దిపేట సిరిసిల్ల గజ్జూర్ మాత్రమే డెవలప్మెంట్ అయితే సరిపోతుందా అని ప్రశ్నించారు తమ నియోజకవర్గాల గురించి ముఖ్యమంత్రి పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తిగత పనులు అవసరాలు సీఎం దృష్టికి తీసుకెళ్ళలేదని నియోజకవర్గంలోని పెండింగ్ పనులు అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రస్తావించామని పేర్కొన్నారు ప్రజల అవసరం ప్రభుత్వమే తీర్చలేకపోతే ఇక తాము ఎవరికి చెప్పుకోవాలని నిరుత్సాహం వ్యక్తం చేశారు కక్కలేని మింగలేని పరిస్థితులను ఎదుర్కొంటామని వాపోయారు సమాధానం చెప్పుకోలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఆ చిక్కులు ఎదుర్కోవాల్సింది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వీళ్ళకున్నటువంటి వ్యతిరేకత ఎక్కడా ఉండదు ఆ మూడు సెగ్మెంట్కే వందల కోట్లు ఎవరు సిద్దిపేట సిరిసిల్ల గజ్జెల్ ఈ మూడింటికి వందల కోట్ల రూపాయలు పోతాయి